Hello friends, welcome to our channel Telugu Mechanic. Andar bagunnara, andar bagundali, andulo manam undali. Okay, ee roju video vachesi andar comment cheyadam jarugutundi baga ekku comments vastune anna auto mileage raavatam ledu. Auto mileage raadaniki emaina salaha cheppu. Alage deeni valla mileage raatledo, దీని వల్ల మైలేజ్ తగ్గిపోతుందో దాని గురించి ఒక చిన్న వీడియో చేయమన్నారు. ఈ వీడియో ఆల్రెడీ నేను ఒకసారి చేశాను, అయినా రెండోసారి చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది వీడియో చేయన్న మైలేజ్ గురించి అని చెప్పేసి కామెంట్ చేయడం జరుగుతుంది, అందుకే వీడియో చేస్తున్నా. ఓకే, మొత్తానికైతే బండి తీసుకున్న కొత్తలో ఏమో మైలేజ్ వచ్చేసి 40 ఇస్తుంది. ఆ 40 ఇచ్చిన తర్వాత క్రమక్రమంగా బండి రన్నింగ్ అవుతుండగా మైలేజ్ ఎందుకు తగ్గుతుంది దాని గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, బండి మనకు మైలేజ్ రావాలంటే, ఆటో మైలేజ్ రావాలంటే మండా గుర్తు ఏంటంటే టైం టు టైం బండి మెయింటెనెన్స్. అబ్బా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి మెయింటెనెన్స్ ఉంటేనే బండి రన్నింగ్ చేయగలుగుతాం, మనకు మైలేజ్ కూడా అంతే ఇస్తుంది. అలాగే క్లచ్ ప్లేట్ మాత్రం పక్కా పోతే ఎమ్మటే వేయించుకోవాలి. మళ్ళీ పోయిన తర్వాత కూడా మనం వేపిద్దాం అనుకుంటే అది ఏమవుతుంది అంటే బండి పికప్ ఆగిపోయి అరవడం మొదలవుతుంది. అరవడం మొదలైనప్పుడు ఏమవుతుంది, బండి రన్నింగ్ ఉండదు, ఇంజన్ మాత్రం అరుస్తూ ఉంటుంది, బండి ఉరకదు. దానివల్ల ఏమవుతుంది అంటే పిస్టల్లో ఎక్కువ డీజిల్ ఆడుతూ ఉంటుంది కానీ బండి పికప్ ఉండదు. ఎందుకంటే దీనివల్ల మనకు క్లచ్ ప్లేట్ల వల్ల. అలాగే ఇంజిన్ ఆయిల్ అనేది మెయిన్గా మార్చుకోవాలి టైం టు టైం. ఇంజిన్ ఆయిల్ కనుక టైం టు టైం మార్చుకోకపోతే ఇంజిన్ ఆయిల్ అనేది పిస్టల్లోకి వెళ్ళి పిస్టల్లో ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ అవడం వల్ల మనకు బండి బోర్కు వచ్చేస్తుంది. బండి బోర్కు వచ్చేసింది అనుకో మైలేజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకేనా? ఇంజిన్ ఆయిల్ అనేది టైం టు టైం మార్చుకోవాలి. అసలు ఇంజిన్ ఆయిలే లేకుండా నడిపినోడు నడిపితే ఇంజన్ సీజ్ అయిపోతుంది. ఇంజన్ సీజ్ అయిపోతే ఏమవుతుంది, ఇంజన్ మొత్తం పీకాల, బోర్ చేపియాల బండి, అప్పుడు 10-15,000 బొక్క. మనం ఎట్టాగో టైం టు టైం ఎట్టాగో ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అదేమో టైం టు టైం మార్చుకున్నాం అనుకో 15,000 సేవ్ అవుతాయి. ఓకేనా? ఆ 15,000 సేవ్ అవుతాయి. 1500 కూడా కాదు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు ఇవన్నీ మార్చేస్తే 1500 టాపు ఫిల్టరు, ఇంజిన్ ఆయిలు, మెకానిక్ ఛార్జ్ అయితే మొత్తం కలుపుకొని ఒక 1500 వేసుకోండి, 1500 టాపు. 1500ను అవి మంత్లీ కూడా అవసరం లేదు. ఓ 2000 కిలోమీటర్స్ తిప్పిన తర్వాత మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? అలాగే మనం ఇంజిన్ ఆయిల్ టైం టైం మార్చుకోకుండా బండి సీజ్ అయిపోతే బోర్ చేపియాల్సి వస్తుంది. ఓకేనా? అదే ఇంజిన్ ఆయిల్ లేకుండా తిప్పినాం అనుకో క్రాంక్ క్రాంక్ పోతుంది. క్రాంక్ పోయిందనుకో అదొక 5,000 బొక్క. ఓకేనా? ఒక్క ఇంజిన్ ఆయిల్ వల్లే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే ఇంజిన్ ఆయిల్ టైం టు టైం మార్చుకుంటే ఎట్లుంటుంది తెలుసా? బండి నెంబర్ 1 ఉంటుంది. ఓకేనా? అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్ తీసుకోండి. సిగరెట్ మనం కాల్చి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుంది, దాన్ని మొత్తం పీల్ చేసిన తర్వాత పైన పత్తి ఉంటుంది చూసారా, ఆ పత్తిలో చూడండి ఎంత ఇది ఉంటుందో. అలాగే మనం ఇంకో కొంచెంసేపు తాగినాం అనుకో అది మొత్తం పాడైపోతుంది. ఓకేనా? బండి ఇంజన్ కూడా అంతే. మనం వాడుతా అదే హెవీగా వాడినాం అనుకో అది ప్రమాదం అయిపోతుంది. అదే సిగరెట్ అయిపోగానే పడేస్తాం చూసారా, అలాగే మనం ఇంజన్ 2000 కిలోమీటర్ రన్నింగ్ అయిన తర్వాతే మనం ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నాం అనుకో
ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఒక సిగరెట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిగరెట్ని కాల్చి 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 అయిపోయిన తర్వాత పడేస్తాం చూసిర్రా. అలాగే బండి కూడా ఇంజిన్ ఆయిల్ తిప్పి 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 లాస్ట్కి ఇంజిన్ ఆయిల్ తీసేయాలి. అది మళ్ళీ కొత్త ఇంజిన్ ఆయిల్ అంటే ఒక సిగరెట్ అయిపోగానే ఇంకో సిగరెట్ వెలిగిస్తాం కదా, అలాగన్నమాట. ఓకేనా? ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మన ఆటో దాంట్లో మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమం సిగరెట్ తాగేటోళ్ళు మందు తాగేటోళ్ళే ఉంటారు. ఓకేనా? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బండి మైలేజ్ రావాలంటే టైం టైం ఇంజిన్ ఆయిల్, అలాగే మనం డీజిల్ ఫిల్టరు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు టైం టు టైం చేంజ్ చేసుకుంటే బండి కిరాకు ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఒక చిన్న విషయం, మన సబ్స్క్రైబర్స్ 1000కి దగ్గరలో ఉన్నారు, అంటే ఛానల్ మౌంటేషన్కి దగ్గరలో ఉన్నాం మనం. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.